ఒక మానవుడికి మేలుకోవడం కోసం కావాల్సిన మొట్టమొదటి మెట్టు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ని ఎలా కనుక్కున్నాడో మీరు తెలుసుకుంటే షాక్ అయిపోతారు. అవునా, ఇదా వాస్తవమో అని ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసా, అలెగ్జాండర్కి సౌండ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సౌండ్స్ మీద రీసెర్చ్ చేసేవాడు, స్టడీ చేసేవాడు, బుక్స్ చదివేవాడు. ఒకసారి ఏమైందంటే తన స్నేహితుడు అన్నాడు, ఈ సౌండ్స్ గురించి, శబ్దాల గురించి జర్మన్లో ఒక ఫిజిసిస్ట్ ఉన్నాడు, అతను ఒక థియాలజీ రాశాడు, ఒక థీసిస్ రాశాడు, అది నువ్వు చదువు అని చెప్పారు. కానీ అలెగ్జాండర్కి జర్మన్ రాదు, లాంగ్వేజ్ నేర్చుకుని ఆ థీసిస్ ఇస్తున్నాడు, చదవటం మొదలుపెట్టాడు. చదువుతుంటే ఆ థీసిస్లో ఏముందో తెలుసా, ఒక సెంటెన్స్ చదివాడు, ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్. అంటే మనం ఏవైతే శబ్దాలు మాట్లాడుతున్నామో ఇవి ఎలక్ట్రానికల్గా మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఈరోజు నేను మాట్లాడితే అవి ఎలక్ట్రానికల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫోన్లో మీకు వినబడుతున్నాయి కదా. ఎప్పుడైతే అది చదివాడో, ఆహా ఇది సాధ్యమే అన్నమాట అని నమ్మకం వచ్చేసింది. ఇక ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు, చివరికి సక్సెస్ అయిపోయాడు, ఫోన్ని సాధించాడు. అసలు జరిగిందేంటో తెలుసా, అసలు ఆ థీసిస్ ఏముందో చూడండి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ప్రొడ్యూస్డ్ అని ఉంది అక్కడ. అతనికి జర్మన్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి తను చదివాడు, ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్ అని చదువుకున్నాడు. అలా అర్థం చేసుకున్నాడు, శబ్దాలు ప్రొడ్యూస్ చేయొచ్చు అని రాసుంటే అతను అనుకున్నాడు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అని అని తప్పుగా చదివాడు. వాల్యుబుల్ బ్లండర్ అంటారు దాన్ని హిస్టరీలో. ఏంటి, విలువైనటువంటి తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరగడం వల్ల తనకు ఒక నమ్మకం వచ్చింది. వారి నమ్మకం ఉంది కాబట్టి ప్రయత్నం చేశారు, కాబట్టి గొప్ప విజయాలు సాధించగలిగారు. నమ్మకం మనిషితో ఏం చెప్పిస్తుంది, ఆ రోజు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు నేను మీరు ఫోన్లు యూజ్ చేస్తున్నాం, లేకపోతే ఫోన్ అనేది ఉండేది కాదు.